ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తామని సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అక్కడ వైద్యం చేసే డాక్టర్లే కనిపించడం లేదు. మందుల కొరత, ఇతర సౌకర్యాల లేమితో పీహెచ్సీలు పేదలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. హైదరాబాద్ ను తీసుకుంటే జిల్లాలో 85 యూపీహెచ్సీలు ఉన్నాయి. అందులో 14 సెంటర్లలో వైద్యులు లేరు. సమీపంలోని యూపీహెచ్ల మెడికల్ ఆఫీసర్లను వీటికి అటాచ్ చేశారు. దాంతో ఒకే వైద్యుడు రెండు కేంద్రాలు చూసుకోవాల్సి వస్తోంది. ఒక వారం ఒక చోట, మరో వారం ఇంకో చోట వాళ్లు పనిచేస్తున్నారు. మిగతా చోట్ల వైద్యులున్నా సమయానికి ఎవ్వరూ ఆసుపత్రికి రావడం లేదు. కొందరైతే హాజరు కోసమే వచ్చి వెళ్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో రోగి వస్తే బీపీ చూడడం, మందులు ఇవ్వడం వంటివి నర్సులు, 4వ తరగతి సిబ్బందే చేస్తున్నారు. మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వస్తే రక్త పరీక్షలు చేసే నాథుడే కరువయ్యాడు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు మందులను ఫార్మసిస్టులు ఇవ్వాల్సి వచ్చే మందు సరైనది ఇస్తున్నామా లేదా అనేది పరిశీలించాలి. కానీ చాలా ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్టులు లేరు. దాంతో నర్సులు, ఆరోగ్య కార్యకర్తలే మెడిసిన్ పంపిణీ చేస్తున్నారు. తెలిసి తెలియక ఇస్తున్న మందులతో కొన్నిసార్లు రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రాష్ట వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్య సేవలు అందడం లేదు. తెలంగాణలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 1000 పీహెచ్సీలున్నాయి. వీటిలో 10 వరకు 30 పడకల ఆసుపత్రులు కాగా మిగతావన్నీ 6 పడకల ఆసుపత్రులు. రాష్ట వ్యాప్తంగా 40% ఆసుపత్రుల్లో వైద్యులే లేరు. వీటిలో 20% పీహెచ్సీల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 20% పీహెచ్సీల్లో డాక్టర్లను నియమించినా వారు వెళ్లడం లేదు. కొంతమంది పోస్టింగ్స్ తీసుకున్నారు కానీ చేరలేదు. దాంతో వాటికి సమీపంలోని పీహెచ్సీల్లో పనిచేస్తున్న డాక్టర్లను ఇన్ఛార్జీలుగా వేస్తున్నారు. వారు కూడా రెండు చోట్ల పనిచేయలేక ఒక పీహెచ్సీకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఉన్న పీహెచ్సీలు, యూపీహెచ్సీ పరిస్థితిపై మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రాథమిక స్థాయిలో వైద్య సేవలను మెరుగు చేస్తామన్న సర్కార్ మాటలు నిజంగానే నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. యూపీహెచ్సీలో కావచ్చు, పీహెచ్సీలో కావచ్చు, ఇక్కడ కూడా చాలా శాతం డాక్టర్ లేకపోవడం. ఉన్న పీహెచ్సీ, యూహెచ్సీల్లో మొత్తం కూడా కాంట్రాక్ట్ డాక్టర్లే కొనసాగిస్తున్నారు. మనకు హైదరాబాద్లో దాదాపు 85 నుంచి 88 వరకు యూపీహెచ్సీలు, పీహెచ్సీలు ఉన్నాయి. అయితే దాదాపు అందులో 25 మంది కాంట్రాక్ట్ డాక్టర్స్ అందులో పనిచేస్తున్నారు. ఇంకా చాలా పనిచేసిన వాళ్ళందరూ కూడా డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారు. సో ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం, ఇక చాలా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుగుతున్నాయి. సో సుల్తాన్ బజార్ యూపీహెచ్సీ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ లేడు. ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సే ఇక్కడికి వచ్చిన రోగులకు మనకు ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్న సిచ్యుయేషన్స్ మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. మనతో మాట్లాడడానికి స్టాఫ్ నర్స్ ఉన్నారు. మామూలుగా ఇప్పుడు చెప్పండి, మనకు ఎప్పటి నుంచి ఇక్కడ మీకు డాక్టర్ లేరు, అసలు మీరే చూస్తారా రోగులను? ఏమైనా ఎమర్జెన్సీ సివియర్ అట్లా అనిపిస్తే మాత్రం కింద ఇస్తాం, ఇక డాక్టర్ దగ్గర పంపిస్తాం. రైట్, అంటే మామూలుగా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ లేకపోవడం వల్ల మీరే స్టాఫ్ నర్స్ గా అందరినీ ట్రీట్మెంట్ చూస్తున్నారు, మందులు ఇస్తున్నారు. అంటే మామూలుగా జ్వరానికో, సర్దికో, దానికో దీనికి ఇస్తారు. సో మిగతా వాటిలో ఇబ్బందులు అవుతుంటాయి కదా. ఏమైనా అట్లా అనిపిస్తే డాక్టర్ కి కాల్ చేసి అడ్వైసెస్ తీసుకుంటాము. నియర్ బై కోటి హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ రెఫర్ చేస్తాం. మొత్తం ఎంత మంది ఇక్కడ పేషెంట్లు ఓపీ వస్తుంటారు రెగ్యులర్ డైలీ? 32 నుంచి 40 వరకు వస్తారు. 40 మెంబర్స్ కి మీరే చూస్తారా స్టాఫ్ నర్స్ గా? ఎస్, మేమే చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 700 యూపీఎస్ పీహెచ్సీస్ ఉన్నాయి. దాదాపు అందులో 400 నుంచి 500 పైగా ఖాళీలు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్స్ రెగ్యులర్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు. ఇక ఫార్మసిస్ట్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళు ఏ మందులు ఇస్తున్నారో, ఏ మందులు తీసుకోవాలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు రెగ్యులర్గా ఫార్మసిస్ట్ లేకుండా ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఒక ఫార్మసిస్టులు లేరు, అయినా ఇక్కడ సిబ్బంది ఉన్నారు. మార్చి నుంచి ఇక్కడ ఫార్మసిస్ట్ లేరు. సో ఇక్కడికి వచ్చే రోగులకు మీరే మెడిసిన్ ఇస్తారా? మేమే మెడిసిన్ ఇస్తాము. ఇంకా కొంచెం ఏదైనా ఎక్కువ డిసీజ్ అట్లా ఉంటే డాక్టర్ కాడ రెఫర్ చేస్తాము. కింగ్ కోట హాస్పిటల్ పక్కన ఉంది కదా, అక్కడికి పంపించేస్తాము. మీకు ఎట్లా తెలుస్తుంది ఈ మందు ఇవ్వాలి, ఈ మందు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు?
అంటే మేము చదువుకున్నాం కదా, ఎట్లా ఏం దానికి ఏం మెడిసిన్ ఇవ్వాలని చదువుకున్నాం. డాక్టర్స్ కూడా వాళ్ళు డైలీ రాస్తుంటే మేము చూస్తాం కదా, ఈ టాబ్లెట్ ఇవ్వండి అని చెప్తుంటారు. అందుకోసం మాకు ఐడియా ఉంటుంది, మేము ఇచ్చేస్తాం. మీకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? సో ఈ మెడిసిన్ల వల్ల ఇప్పుడు కొన్ని ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి, ఎప్పుడు ఇవ్వాలి, ఇంకా ఏ జబ్బుకి ఏమి ఇవ్వాలి? మామూలుగా జ్వరానికి అంటే పారాసెటమాల్ ఇస్తారు, సో మిగతా దాన్ని కోల్డ్ కంటే సిబిఎం ఇస్తారు. సో మిగతా వాటి పరిస్థితి ఏంటి? మిగతా అంటే మేము ఇక క్రానిక్ డిసీజెస్కి మేమేమి ఇవ్వము, మేము కాలనీ కామన్ డిసీజెస్కే ఇస్తాము. ఫార్మసిస్టులు లేక ఇక్కడ ఉన్న సిబ్బంది, స్టాఫ్ నర్సులు, ఇక్కడ దిగువ తరగతి సిబ్బంది పైనే ఎక్కువ బర్డెన్ పడుతుంది. సో ఫార్మసిస్టుల పోస్టులు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. చాలా హాస్పిటల్లో ఫార్మసిస్ట్ లేరు, ఉన్న ఫార్మసిస్టులకే డబుల్ బర్డెన్ పడుతుంది. అయితే పక్కనే ఉన్న యూపీఎస్సీ కావచ్చు, పిఎస్సీ కావచ్చు, అక్కడ కూడా రెండు హాస్పిటల్ కలిపి ఒకటే ఫార్మసిస్టులు కూడా బాధ్యతలు వివరిస్తున్నారు, అది కూడా తక్కువ శాలరీకి. వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ బేస్ ఉన్నారు. సో మనతో మాట్లాడక ఫార్మసిస్ట్ ఉన్నారు. ఏంటి, మీరు ఈ హాస్పిటల్కే ఫార్మసిస్టా, ఇంకేమైనా బాధ్యతలు ఉన్నాయి మీకు? లేదు సార్, నేను ఈ హాస్పిటల్కి ఫార్మసిస్ట్. ఇక్కడ మాకు డైలీ 70 ఓపీ వస్తుంది సార్. ఇంకా మంత్లీ మాకు 2 డిపిఎల్ క్యాంప్స్ అవుతాయి. వర్క్ లోడ్ ఎక్కువైతుంది. ఇంకా ఇమ్యునైజేషన్కి సంబంధించి నేనే చూసుకోవాలి. మాకు 15 రిజిస్టర్స్ రాసేట్టు ఉంటాయి. వర్క్ లోడ్ ఎక్కువైంది, ప్లస్ మేము తక్కువ శాలరీతో పనిచేస్తున్నాం. హైదరాబాద్లో ఎన్ని ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఎంతమంది ఉన్నారు, అంత వాళ్ళు రెగ్యులర్ అయినా ఇర్రెగ్యులర్ అయినా ఇక్కడ ఖాళీ ఉన్నాయా? మొత్తం టోటల్ అయితే 85 పిహెచ్సిస్ ఉన్నాయి. అందులో అంటే కొన్ని కొన్ని చోట్ల ఫార్మసిస్ట్లు అయితే ఒక 20 పోస్టుల దాకా ఖాళీయే ఉంటాయి సార్. మీరు అంటే మామూలుగా రెండు హాస్పిటల్ బాధ్యతలు మీరే వ్యవహరిస్తున్నారు కాబట్టి మీకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అంటే వర్క్ లోడ్ ఎక్కువ? ఇంకొక ఫార్మసిస్ట్ పిహెచ్సీ లెవెల్లో ఇస్తే బాగుంటుంది. ఇంకొకటి అంటే మాకు పిహెచ్సికి 2 బస్తీ దవాఖానలు ఇస్తున్నారు సార్. బస్తీ దవాఖానకి కూడా మేమే మెడిసిన్ సప్లై చేయాలంటే దానికి మేము సపరేట్ రిజిస్టర్ పెట్టాలి, ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి, మాకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. ప్రధానంగా అన్ని యూపీఎస్సీలో పిహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఖచ్చితంగా ప్రధానంగా వెంటాడుతుంది. ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల పైనే బర్డెన్ పడుతుంది. 2-3 హాస్పిటల్ కలిపి ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. చాలా హాస్పిటల్ కూడా ల్యాబ్ టెక్నీషియన్ లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనతో మాట్లాడుకు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు, చెప్పండి. ప్రధానంగా మీరు ఈ హాస్పిటల్కే ల్యాబ్ టెక్నీషియన్, ఇంకేదైనా హాస్పిటల్లో విధులు వివరిస్తున్నారా? 2 పిఎస్సీలో మేము విధులు వివరిస్తాము. 2 సెంటర్స్కి మేము టెస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ప్రధానంగా టీబీ టెస్టులు కానీ, మలేరియా టెస్ట్ కానీ, మళ్ళీ ఏఎన్సీ ప్రొఫైల్ అన్ని టెస్టులు చేస్తాం ఇక్కడ మేము. మామూలుగా ఒక్క హాస్పిటల్కి ఒకటే ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి, మీరు 2 హాస్పిటల్కి మీరే వివరిస్తున్నారు, మీకు మీద బర్డెన్ పడుతుందా? అంటే అధికారులు ఆదేశం బట్టి మేము చేయడం జరుగుతుంది. వర్క్ లోడ్ అయితే ఉంటుంది యాజ్ టీజ్గా. ప్రస్తుతం మనం ముషిరాబాద్ యూపీఎస్సీలో ఉన్నాము. ముషిరాబాద్ యూపీఎస్సీ, బోలక్పూర్ యూపీఎస్సీ 2 ఒకే హాస్పిటల్లో ఉంటున్నాయి. బోలక్పూర్కు మెడికల్ ఆఫీసర్ ఉన్నాడు, ముషిరాబాద్కు మెడికల్ ఆఫీసర్ లేడు. దీంతో ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు బీపీ చెక్ చేయాలన్నా, అంతేకాకుండా స్టెత్ పే చూడాలన్నా కూడా ఎవ్రీథింగ్ వీలే, A to Z వీలే. డాక్టర్ చేసే పనంతా కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సే చేస్తున్నారు, వీళ్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. నిజంగా డాక్టర్ లేని కొరత మనకు ఇక్కడ స్పష్టంగా ఈ హాస్పిటల్లో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అయినా కానీ మెడికల్ ఆఫీసర్ లేకపోవడం వల్ల వీళ్ళ మీదే బర్డెన్ పడుతుంది. చెప్పండి, మామూలుగా మీరు ఈ హాస్పిటల్కి మెడికల్ ఆఫీసర్ లేరా? ఏ హాస్పిటల్ మీద? బోలక్పూర్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, ముషిరాబాద్ లేరు. ఇక్కడ మనకు ముషిరాబాద్ సంబంధించిన స్టాఫ్ నర్స్ కూడా ఉన్నారు. చెప్పండి, మామూలుగా ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కి మీరే చూస్తారా? నేనే చూస్తుంటాను. మామూలుగా చిన్న కేసు అయితే మీరు చూస్తారు, పెద్ద పెద్ద కేసులు మీరు ఇబ్బంది ఉంటుంది కదా, రిఫర్ చేయాల్సి వస్తుంది. సో ఎమర్జెన్సీ కేసులు కూడా ఇక్కడ బోలక్పూర్ కావచ్చు, ముషిరాబాద్ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇబ్బందులు తప్పవని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బోలక్పూర్ సంబంధించిన మెడికల్ ఆఫీసర్ ఉన్నాడు, ముషిరాబాద్లో యూపీఎస్సీలో మెడికల్ ఆఫీసర్ లేకపోవడం వల్ల ఒకే డాక్టర్పై బర్డెన్ పడుతుంది. సో 2 హాస్పిటల్కు ఒకటే డాక్టర్ ఉన్నాడు. మనతో మాట్లాడడానికి బోలక్పూర్ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ ఉన్నాడు. చెప్పండి, ప్రధానంగా మీరు బోలక్పూర్లో చేస్తున్నారు, సో ముషిరాబాద్ కూడా మీరే చూస్తారా? సో మామూలుగా ఇక్కడ ముషిరాబాద్ ఏరియా కావచ్చు, బోలక్పూర్ ఏరియా మొత్తం కూడా మాస్ ఏరియా, అంతేకాకుండా ఎక్కువ ఉంటారు, బాగా స్లమ్ ఏరియా. సో పేషెంట్లు ఎక్కువ వస్తుంటారు, అలాంటప్పుడు మీ మీద బర్డెన్ పడుతుంది? కొంచెం బర్డెన్ అంటే పడుతున్నది,
అంటే త్వరలో దీన్ని రెండు క్లబ్ చేయాలని ఆలోచన ఉంది. ముషాబాద్ బోలక్పూర్ని రెండు క్లబ్ చేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ని ఓకే చేస్తే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చని చూస్తున్నాం. చూసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్ చెప్తున్నారు, దాన్ని బట్టి మనకు ముషీరాబాద్ యూపీఎస్ సంబంధించి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ లేడు. సో ఉన్న బోలక్పూర్ యూపీఎస్సీకి సంబంధించిన మెడికల్ ఆఫీసరే పూర్తి బాధ్యతలు వివరిస్తున్నారు. పిహెచ్సి యూఎస్సీలో మెడికల్ ఆఫీసర్లను భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా భర్తీ చేయాలంటున్నారు. ఉన్న మెడికల్ ఆఫీసర్కు రెండు మూడు పిహెచ్సీలు అటాచ్ చేస్తున్నారు. సో అతను ఆ పిహెచ్సీలో డ్యూటీ చేయలేక వేరే పిహెచ్సీకి పోయలేక ఉన్నారు. చాలామంది కూడా నామకే వాస్తే వస్తున్నారు, ఉన్న టైంను కూడా ఎవరు ఫాలో కావట్లేదు. తద్వారా కూడా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక స్థాయిలో వైద్యం అనేది మేడిపండి మాదిరిగానే మారిపోయింది చెప్పుకోవచ్చు. కెమెరా రాజ్కుమార్తో కలిసి నరేందర్, టీవీ5 హైదరాబాద్.